बंदर रेवेन्यू डिविजन पैध डिविजनल टास्क फोर्स मीटिंग कंडक्ट जी अंशाल मैं चर्चा जी डीएसपी गार मुनपल कमीशनर गार बंदर मछिपट तहसीलदार गार तरवा डाक्टर गार ईओ गार अंदर इक अटेंड जी इकड़ मन चर्चा अंशाले निदे सुखर्लाबाद पॉजिटिव केस नमोदो आ पॉजिटिव केस संबंध प्राइमरी मरी सेकेंडरी कांटाक्ट्स गुर्ति वारिवरक टेस्ट वाली स्वाब्स जरिए वार रिपोर्ट रेप सायंत्रा उदयान जरूरी अच्छे वारी संबंध कांटाक्ट पर्सन अंदर पेडना क्वारंटन तरली जरिए पेडना 16 मंदिनी అక్కడ మనం క్వారంటైన్ లో ఉంచడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో మరో 6 క్వారంటైన్ లో ఉంచడం జరిగింది తర్వాత ఏదైతే నిన్న అనుకున్నామో దాని ప్రకారం ఎవరే కూడా మన విజయవాడకి వెళ్ళడం గాని లేదా ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం గాని చేయడం జరగదు దానికి తగినటువంటి పర్మిషన్ అవసరం అటు కలెక్టర్ గారిది గాని లేదా ఇటు ఎస్పీ గారిది గాని పర్మిషన్ లేకుండా ఎవరే గాని విజయవాడ నుండి మచిలీపట్నం రావడం లేదా మచిలీపట్నం నుండి విజయవాడకి వెళ్ళడం అనేది జరగకూడదు అది స్ట్రిక్ట్ రూల్స్ మేము పాటించడం జరుగుతా ఉంది ఇంకో విషయం ఏంటంటే రేపు 29వ తారీఖు నుండి మనకు పిడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అన్ని ఎఫ్పి షాపుల దగ్గర పూర్తిగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అంటే కోవిడ్-19 కి సంబంధించినటువంటి సామాజిక దూరం పాటించడం అదే విధంగా శానిటైజర్స్ మాస్కులు యూస్ చేయడం అనేది కట్టుదిట్టంగా జరగాలని చెప్పేసి మనము డీలర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి డీలర్ కూడా ఒక గంటకు కనీసం 10 మందిని మాత్రమే అలో చేసి ఆ 10 మందిని దూరదూరంగా నిలబెట్టి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయమని మనము ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చి ఉన్నాము దాని ప్రకారమే రేపు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతోంది ఆ తర్వాత ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో బ్యాంక్స్ కి సంబంధించి 6 to 10 o'clock మనం పర్మిషన్ ఇవ్వాలి అని అనుకున్నాము అయితే గౌరవనీయుల కలెక్టర్ గారి ఆర్డర్స్ రేపు వచ్చిన తర్వాత దాని మీద ఎల్లుండి నుండి మనము ఏం చేయాలనేది డిస్కస్ చేస్తాము ఇంకా కొత్త అంశాలు ఏదైతే మనము ఈ యొక్క వేరే పాస్లు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది డోనర్స్ మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము లేదా ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చాలా మంది తహసీల్దార్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి పర్మిషన్ కోసం లెటర్స్ పెట్టుకుంటూ ఉన్నారు అయితే ఆ లెటర్స్ లో బాగా పరిశీలించిన తర్వాత మాత్రమే అది ఇవ్వాలా లేదా అని వెరిఫై చేసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు మనము మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా అదే విధంగా తహసీల్దార్ గారి ద్వారా ఒక నెల పాటు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఎవరూ కూడా సామాజిక దూరం పాటించకుండా ఎక్కువ మంది గుంపులు గుంపులుగా అక్కడ ఉంటున్నారనే ఉద్దేశంతో ఈ రోజు టాస్క్ ఫోర్స్ కమిటీలో చర్చించి ఇదివరకు మనము నెల రోజుల పాటు ఇచ్చినటువంటి పర్మిషన్ ఈ రోజు క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి ఏ రోజు కా రోజు పర్మిషన్ తీసుకోవాలి వీలైనంత వరకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కు పర్మిషన్ ఇవ్వకూడదని మేము ఈ రోజు టాస్క్ ఫోర్స్ కమిటీలో చర్చించడం జరిగింది ఎందుకంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడే ఎక్కువ అక్కడ సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా జనాలు వస్తున్నారు దీనివల్ల సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని జనాలు గమనించాలి కాబట్టి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కు ఈ రోజు నుంచి పర్మిషన్ ఇవ్వబడదు ఏదైతే కూరగాయలు ఎసెన్షియల్ కమోడిటీస్ అంటున్నారో వాటిని కూడా కేవలం 4 సభ్యులతో మాత్రమే సామాజిక దూరాన్ని పాటిస్తూ డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని అంటే మాత్రమే వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తాము మిగతా వాళ్ళకు ఈ పర్మిషన్ అనేది ఇవ్వబడదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి సామాజిక దూరాన్ని పాటించి ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండి ఎవరూ కూడా బయటికి రాకుండా మనకు సహకరించినట్లయితే ఈ కోవిడ్-19 ను మనము పూర్తి స్థాయిలో నిర్మూలించగలమనేది గమనించాలి ఈ విషయాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము